ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది అయితే భారతీయ జనతా పార్టీ అధికారికంగా పొత్తు గురించి ప్రకటన ఎప్పుడు చేస్తారంటే ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాతే ప్రకటన వచ్చింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ యొక్క మద్దతు వాళ్ళ రాజ్యసభ సభ్యులు తొమ్మిది మంది ఉన్నారు రాజ్యసభలో అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన బిల్లులు ఆమోదం పొందటానికి బిల్లులు చట్టరూపం దాల్చటానికి భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అవసరం అందువల్ల ఈ పొత్తు అనేది అధికారి ప్రకటన ప్రస్తుతము విడుదల కాదు ఒక విడత అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు వెళ్ళి అమిత్ షాతో చర్చించొచ్చాడు మళ్ళీ ఎన్టీఆర్ నాణ్యము విడుదల సందర్భంగా ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబుతో జేపీ నడ్డా ఇద్దరు కూర్చుని చర్చించుకుని ఒక వ్యూహాన్ని ఖరారు చేశారు కనుక రెండు వేల పద్నాలుగులో వలె తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు ఈ మూడింటితో పాటు మరొక నాలుగో పార్టీ జూలై ఇరవై మూడు ఇరవై జూలై ఇరవై మూడవ తేదీ తేదీన ఇరవై ఇరవై మూడు సంవత్సరంలో ఆవిర్భవించిన బీసీవై పార్టీ భారతీయ చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ కూడా ఈ మూడు పార్టీలతో పాటు మహాకూటమిలో భాగమయ్యి కేంద్రంలో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం అయ్యే అవకాశం ఉంది దీన్ని రామచంద్ర యాదవ్ ఆయన పొంగనూరు నియోజకవర్గంలో పుట్టి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగి ఆయన పెట్టిన పార్టీ వాళ్ళకు కూడా రెండో మూడో సీట్లు ఇచ్చే అవకాశం ఉంది అయితే ఈ మహాకూటమిలో చంద్రబాబు నాయుడు వ్యూహం ఎలా ఉందంటే ప్రభుత్వము ఏర్పడటం తథ్యం అయినా ప్రభుత్వం ఏర్పడడానికి కావాల్సింది ఎనభై ఎనిమిది సీట్లు ఈ ఎనభై ఎనిమిది సీట్లు తెలుగుదేశంకి వచ్చే విధంగా అంటే జనసేన బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భవిష్యత్తులో ఆ రెండు పార్టీలతో ఆధారపడకుండా సొంతంగా తెలుగుదేశం పార్టీకి ఎనభై ఎనిమిది సీట్లు గెలిచే విధంగా వ్యూహ రచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు నూట డెబ్భై ఐదులో నూట ఇరవై సీట్లకు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది ఆ నూట ఇరవైలో అన్నీ కలిసి వస్తే దాదాపు వంద సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ఈ నూట ఇరవై పోగా యాభై ఐదు సీట్లు ఉన్నాయి యాభై ఐదు సీట్లలో గతంలో భారతీయ జనతా పార్టీకి పదమూడు శాసనసభ సీట్లు బీజేపీ కేటాయించారు మళ్ళీ వాళ్ళకి పదమూడు ఇస్తారు ఆ పదమూడులో గెలిచిన నియోజకవర్గాలు నాలుగు ఉన్నాయి గతంలో రాజమండ్రి సిటీ తాడేపల్లి గూడెం విశాఖ ఉత్తరం కైకలూరు విశాఖ నార్త్ అక్కడుండే రాజుగారు ఆయన మళ్ళీ బీజేపీ తరఫునే పోటీ చేస్తాడు తాడేపల్లిగూడెంలో గెలిచిన మంత్రి మాణిక్యాలరావు గారు ఆయన అకాల మరణం చెందటం వల్ల తాడేపల్లిగూడెం సీటు ఈసారి జనసేన దానిపై ఫోకస్ పెట్టింది కనుక ఈసారి తప్పకుండా ఇచ్చే సీటు కైకలూరు విశాఖ నార్త్ విశాఖ నార్త్ రాజుగారు ఆయన ఫ్లోర్ లీడర్గా పనిచేశారు కైకలూరులో విజయం సాధించిన డాక్టర్ కామినేని శ్రీనివాస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని కేంద్ర నాయకత్వం బీజేపీని కూడా ఆయన చక్కగా పనిచేశాడనే పేరు తెచ్చుకున్నాడు అందువల్ల పదమూడు సీట్లకు పరిమితం అవుతుంది భారతీయ జనతా పార్టీ ఒక రెండో మూడో బీసీవై పార్టీకి ఇస్తే ఇక మిగతా సీట్లు జనసేనకు ఒక నలభై నుంచి నలభై ఐదు సీట్ల మధ్య ఇవ్వాల్సి ఉంటుంది అనే ఆలోచన ఉంది నలభై సీట్లకు పరిమితం కావచ్చు అందరూ కూడా ఏకాభిప్రాయానికి వస్తే నలభై సీట్లు జనసేనకు పదమూడు సీట్లు బీజేపీకి రెండు సీట్లు బీసీవై పార్టీకి ఇస్తే ఆ విధంగా యాభై ఐదు సీట్లు ఇచ్చి నూట ఇరవై సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనే సంకల్పంతోంది ఈసారి జనసేన తెలుగుదేశం బీజేపీ కూడా ఒకటి రెండు సీట్లు అటీటైనా త్యాగాలకు సిద్ధమై ఒకటి రెండు సీట్లు అభ్యర్థుల కోసం పట్టుపట్టకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రాక్షస పాలన అవినీతి పాలన అరాచక పాలన అక్రమ పాలన దుర్మార్గపు పాలన దేశ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దింపాలనే దృఢ సంకల్పంతో మూడు పార్టీలు ముందుకు సాగుతున్నాయి ఇదిలా ఉంటే జనసేన పార్టీ ఒక నలభై నాలుగు నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టింది వాటి మీద దృష్టి సారించింది ఈ నలభై నాలుగులో కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించేసింది అభ్యర్థులకు మీరు పోటీ చేయబోతున్నారని చెప్పింది ఈ నలభై నాలుగులో ఒక మూడు నాలుగు అటు ఇటు అయినా నలభై సీట్ల వరకు జనసేన పోటీ చేసే అవకాశం ఉంది జనసేన దృష్టి పెట్టిన నలభై నాలుగు నియోజకవర్గాలు జిల్లాల వారీగా మనం పరిశీలిస్తే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జనసేన ఎవరిని అభ్యర్థిని పెట్టే అవకాశం కనపట్టం ఇక పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో అధికంగా అభ్యర్థుల్ని అక్కడ నిలబెట్టే అవకాశం జనసేనకు ఉంది ఎందుకంటే కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాలు ఏ ప్రాతిపదికన ఈ నలభై నాలుగు సీట్లపై ఫోకస్ పెట్టారంటే రెండు వేల తొమ్మిదిలో అప్పుడు గెలిచిన అభ్యర్థుల యొక్క ఓట్లు రెండు వేల తొమ్మిదిలో పిఆర్పికి ఎన్ని ఓట్ల శాతం పోలైనాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆ ప్రాతిపదికన అదే కాకుండా కాపు సామాజిక వర్గము బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు ఒక కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజకవర్గాలలో జనసేన ఫోకస్ పెట్టింది అక్కడ వాళ్ళ గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయి పశ్చిమ గోదావరిలో మొదటి నియోజకవర్గం నర్సాపురం అక్కడ అభ్యర్థిని ఖరారు చేసింది బొమ్మిడి నాయకర్ ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో అతి స్వల్ప ఓట్లతో ఓటమి చెందాడు రెండు భీమవరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు అక్కడ గెలుస్తాడు మూడు తాడేపల్లిగూడెం అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ అభ్యర్థి నాలుగు ఉంగుటూరు ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు ఐదు పోలవరం అభ్యర్థి పరిశీలనలో ఉన్నాడు ఆరు తణుకు తణుకు వారాహియాత్ర సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో తన నోటితోనే ఆయన ప్రకటన చేశాడు అక్కడ విడివాడ రామచంద్రరావు అభ్యర్థి ఏడు ఏలూరు ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు ఎనిమిది కొవ్వూరు మాజీ శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరిన టీవీ రామారావు తూర్పుగోదావరిలో తొమ్మిది రామ రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ పది రాజానగరం బత్తుల బలరామ కృష్ణ పదకొండు కాకినాడ రూరల్ పంతం వెంకటేశ్వరరావు పన్నెండు కాకినాడ సిటీ మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ తనయుడు ముత్తా శశిధర్ ఈయనకి ఎయిర్పోర్ట్లు నిర్వహిస్తున్న విమానాశ్రయాలు నిర్వహిస్తున్న జిఎంఆర్ సంస్థ అధినేత యొక్క అండదండలు ఆశీసులు కూడా ఉన్నాయి పదమూడు పిఠాపురం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో కూడా ఘన విజయం సాధిస్తాడు ఇక్కడ అత్యధికంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ప్రజలున్నారు పద్నాలుగు రంపచోడవరం అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు పదిహేను కొత్తపేట బండారు శ్రీనివాస్ పదహారు రాజోలు బొంతు రాజేశ్వరరావు ఈయన వైఎస్ఆర్సిపి పార్టీ తరపున పోటీ చేసి రాపాక వరప్రసాద్ రెండు వేల పంతొమ్మిదిలో జనసేన గ్లాసు గుర్తుపై పోటీ చేస్తే స్వల్ప మెజార్టీతో ఓడిపోయాడు స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు బొంతు రాజేశ్వరరావు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి జనసేనలో చేసి పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నాడు పదిహేడు పి గన్నవరం డిఎంఆర్ శేఖర్ పద్దెనిమిది ముమ్మడివరం పితాని బాలకృష్ణ ఇక కృష్ణా జిల్లాకు వస్తే కృష్ణా జిల్లాలో మూడు నియోజకవర్గాలు పరిశీలనలు ఉన్నాయి పంతొమ్మిది అవనిగడ్డ ఇరవై పెడన ఇరవై ఒకటి విజయవాడ వెస్ట్ నుంచి పోతిన మహేష్ గుంటూరు జిల్లాలో రెండు ఇరవై రెండు తెనాలి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ ఇరవై మూడు గుంటూరు ఈస్ట్ కానీ గుంటూరు వెస్ట్ కానీ రెండిట్లో ఒక నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని పోటీకి పెట్టాలనున్నారు గుంటూరు ఈస్ట్లో పెట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఇంకా ప్రకాశం జిల్లా ఇరవై నాలుగు దర్శి అభ్యర్థి ఖరారు కాల ఇరవై ఐదు గిద్దలూరు చీరాల మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు రాజకీయంగా ఆమంచి కృష్ణమోహన్కి కుడిభుజము లాంటి స్వాములను గిద్దలూరులో పోటీకి దెంపాలని ఆలోచనలు ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో గిద్దలూరులో పిఆర్పి పార్టీ తరఫున అన్నారాంబాబు విజయం సాధించాడు గిద్దలూరులో కాపు సామాజిక వర్గం బలిజ సామాజిక వర్గం చాలా అత్యధిక సంఖ్యలో ఉన్నారు దాదాపు డెబ్బై వేలు ఉన్నారు గిద్దలూరులో సునాయసంగా జనసేన పార్టీ విజయం సాధిస్తుంది ఇక చిత్తూరు జిల్లాలో ఇరవై ఆరు చిత్తూరు చిత్తూరు సిటీ ఇరవై ఏడు తిరుపతి అక్కడ సేవా దృక్పథంతో పీఆర్పి పార్టీ రోజుల నుంచి కూడా నేటి వరకు కొనసాగుతున్న డాక్టర్ హరిప్రసాద్ ఆయన వృత్తిరీత్యా ఎముకల డాక్టరు వివాదరహితుడిగా అందరి మన్నలను పొందిన వ్యక్తి ఆయన పేరు పరిశీలనలో ఉంది ఆయన దాదాపు ఖరారు ఇరవై ఎనిమిది మదనపల్లి కడప జిల్లాలో ఇరవై తొమ్మిది రైల్వే కోడూరు ఈ ముప్పై రాజంపేట ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా బలిజ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు విజయనగరం ముప్పై ఒకటి కోట ముప్పై రెండు బుబ్బిలి ముప్పై మూడు గజపతి నగరం మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థిని ఖరారు చేయలేదు ముప్పై నాలుగు నెల్లిమర్లలో లోకం నాగమాధవికి సీటు కేటాయించడం జరిగింది విశాఖ జిల్లాలో ముప్పై ఐదు గాజువాక అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు ముప్పై ఆరు ఎలమంచిలి సుందరపు విజయకుమార్ ముప్పై ఏడు పైందుర్తి పంచకర్ల రమేష్ ముప్పై ఎనిమిది భీమిలి పంచకర్ల సందీప్ ముప్పై తొమ్మిది విశాఖ దక్షిణం సౌతు నలభై అనకాపల్లి ఈ రెండు నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థిని ఒక నిర్ణయానికి రాల కర్నూలు నలభై ఒకటి పాణ్యం నలభై రెండు నందికొట్టుకోరు ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు ఇంకా అనంతపురం నలభై మూడు అనంతపురం జిల్లాలో అనంతపురం సిటీ నలభై మూడు నలభై నాలుగు గుంతకల్ ఈ రెండు నియోజకవర్గాలలో కూడా బలిజ సామాజిక వర్గం అధికంగా ఉండటం ఇంకా అభ్యర్థిని ఒక నిర్ణయానికి రాలేదు ఈ నలభై నాలుగు నియోజకవర్గాలలో ఒక మూడు నాలుగు ఇటు అయినా నలభై నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అభ్యర్థులను ఎక్కడైతే ప్రకటించారో వాటిలో మార్పు లేదు సూత్రప్రాయంగా జనసేన ప్రకటించిన నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అక్కడ పోటీకి దింపటం లేదు హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాదెళ్ల మనోహర్ ముగ్గురు కలిసి కూర్చుని ఒక ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తూ గెలిపే మన లక్ష్యం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలకూడదు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అయిపోయింది ఇక మళ్ళీ అతను గద్దెనెక్కకూడదు కనుక పట్టు విడుపు ధోరణితో ఒక సీటు అటో ఇటో త్యాగాలకు సిద్ధమై ఆయా పార్టీలో ఉండే నాయకులను సముదాయిస్తూ మీరు ఎమ్మెల్యే కాకపోతే కష్టపడి ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరిగితే ఐదు సంవత్సరాలుండే శాసనసభకు మీరు వెళ్తారు మీరు గెలిపిస్తే ఆరు సంవత్సరాల కాలపదవి ఉన్న కాలపరిమితి ఉన్న శాసన మండలికి వెళ్తారు అందువల్ల ఆయా పార్టీలు వాళ్ళ నాయకులను సమదాయిస్తూ త్యాగానికి సిద్ధమై తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ బీసీవై పార్టీ సమైక్యంగా కలిసి పోటీ చేసి ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా చిన్న చిన్న సమస్యలను అధిగమించి మహాకూటమి గెలిపే లక్ష్యంగా ముందడుగులు వేస్తున్న తరుణంలో వైఎస్ఆర్సిపి పార్టీ వెన్నులో వణుకు మొదలైంది వాళ్ళ నవరత్నాలు బటన్ను నొక్కటం ఏ విధంగా కలిసిరాదని తీవ్ర ప్రజా వ్యతిరేకత వాళ్ళను వెన్నాడుతుందని గడప గడపకు ప్రభుత్వాన్ని ఇళ్లమట వెళ్తుంటే శాసనసభ్యులను నిలదీయటం ప్రజాగ్రహానికి గురైన నేటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రాదని విశ్లేషకులు భావిస్తున్నారు